మనం గింప్ ఫిఫ్త్ క్లాస్ గురించి చూద్దాం ఫిఫ్త్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి త్రీ టూల్స్ ఉన్నాయి కదా ప్రీ సెలెక్ట్ టూల్ సెజర్స్ సెలెక్ట్ టూల్ అలాగే ఫోర్త్ గ్రౌండ్ సెలెక్ట్ టూల్ ఈ త్రీ టూల్స్ గురించి చూద్దాం మీరు ఈ గింప్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో గింప్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోండి అలాగే డిస్క్రిప్షన్ లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం ఈ త్రీ టూల్స్ లో మనకి ఫస్ట్ టూల్ వచ్చేటప్పటికి ఫ్రీ సెలెక్ట్ టూల్ దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఎఫ్ ఈ ఫ్రీ సెలెక్షన్ టూల్ ద్వారా మనం ఒక ఇమేజ్ లో ఉన్న క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే సపోజ్ ప్రభాస్ ఉన్నాడు అనుకోండి ప్రభాస్ వరకు మనం సెలెక్ట్ చేసుకొని సపరేట్ చేసి ప్రభాస్ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈ ఫ్రీ సెలెక్ట్ టూల్ ద్వారానే కాదు ఇక్కడ ఉన్న సిజర్ సెలెక్ట్ టూల్ అలాగే ఫోర్ గ్రౌండ్ సెలెక్ట్ టూల్ అలాగే నీ ప్రీవియస్ క్లాసుల్లో ఇక్కడ నేను రెక్టాంగులర్ టూల్ ఎలిప్స్ టూల్ గురించి చెప్పా కదా ఈ టూల్స్ గురించి నేను ఓన్లీ కలర్ ఫిల్ చేసుకోవడమే చెప్పా ఎందుకు చెప్పా మీరు స్టార్టింగ్లోనే నేను ఒక ఇమేజ్ తీసుకొని అందులో ఉన్న క్యారెట్ని సపరేట్ చేస్తే మీకు కొంచెం హాట్ అనిపించుంది ఫస్ట్ మీకు కలర్ ఫిల్ చేసుకోవడం రావాలి అని నేను ప్రీవియస్ క్లాస్ లో ఈ రెక్టాంగులర్ ఎలిప్స్ టూల్ గురించి కలర్ ఫిల్ చేయడం వరకే చెప్పాను ఈ క్లాస్ లో ఇక్కడ ఉన్న త్రీ టూల్స్ తో పాటు ఈ టూ టూల్స్ కూడా మనం ఇమేజ్ మీద ఎలా యూస్ చేయాలి అన్నది చెప్తా ఇందులో ఫస్ట్ ఫ్రీ సెలెక్ట్ టూల్ కదా ఈ ఫ్రీ సెలెక్ట్ టూల్ మనం కలర్ ఫిల్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు అలాగే క్యారెక్టర్ రిమూవ్ చేయడానికి యూస్ చేయొచ్చు ఫస్ట్ నేను కలర్ ఫిల్ చేయడానికి చెప్తున్నా మనం ఈ కలర్ ఫిల్ చేసేది కూడా ఈ టూల్ లో టూ ఆప్షన్స్ ఉంటాయండి ఒకటేమో ఫ్రీ హ్యాండ్ మనం పెన్సిల్ తో డ్రా చేసినట్టుగా కలర్ ఫిల్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్స్ వచ్చేలా కూడా చేయొచ్చు రెండు కలిపి నీ పెన్సిల్ తో డ్రా చేసి మళ్ళీ స్ట్రైట్ లైన్ వచ్చి మళ్ళీ పెన్సిల్ తో డ్రా చేసేలా చేయాలి అన్న చేయొచ్చు ఫస్ట్ మెథడ్ ఏం లేదు మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఒకసారి క్లిక్ చేయగానే ఇది స్టార్టింగ్ పాయింట్ మన పెన్సిల్ తో డ్రా చేసినట్టుగా డ్రా చేసి ఆ పాయింట్ ని మళ్ళీ మనం క్లోజ్ చేయాలి మన స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళడం ఒక ఎల్లో కలర్లో సర్కిల్ కనబడుద్ది ఇక్కడ మనం మౌస్ రిలీజ్ చేసామంటే మనం డ్రా చేసింది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇది మనకి సెలక్షన్లో రావాలి అంటే కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయడం చేయడం ఇది లోకి కూర్చుద్ది ఇప్పుడు మీరు ఇందులో కలర్ ఫిల్ చేయొచ్చు నేను ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నా కంట్రోల్ కామా అదే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అంటే కంట్రోల్ పులి స్టాప్ ఇది మనకి సెలక్షన్ పోవాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఏ ఈ ఫస్ట్ మెథడ్లోనే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అటు గురించి కూడా చూద్దాం కంట్రోల్ జెడ్లని బ్యాక్ వచ్చేస్తున్నా నేను ఇలా మౌస్ బటన్ హోల్డ్ చేసి డ్రా చేస్తున్నా కదా ఇలా డ్రా చేసిన తర్వాత నీ స్టార్టింగ్ పాయింట్కి నేను వెళ్ళి అటాచ్ చేయకుండా ఆటోమేటిక్గా అటాచ్ అవ్వాలి అంటే మీకు ఎక్కడి నుంచి అటాచ్ అవ్వాలో అక్కడ డబల్ క్లిక్ చేయండి డబల్ క్లిక్ చేయడం చేయడం మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది ఆటోమేటిక్గా అటాచ్ అయిపోద్ది ఇది మనకు సెలక్షన్లో రావాలి అంటే ఎంటర్ ప్రెస్ చేస్తాం నాకు ఇది సెలక్షన్లో వద్దు ఇది నాకు క్యాన్సిల్ అయిపోవాలి అంటే కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ మన ఎస్కేప్ బటన్ వచ్చేటప్పటికి పైన లెఫ్ట్లో ఉంటుంది ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయడం చేయడం మనకి క్యాన్సిల్ అయిపోద్ది ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ గురించి వద్దాం సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మనం మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకోకర్లా ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఎక్కడ దాకా స్ట్రైట్ లైన్ కావాలో ఆ ప్లేస్లో క్లిక్ చేయడమే మళ్ళీ నాకు ఇక్కడ స్ట్రైట్ లైన్ కావాలి ఇక్కడ ఇక్కడదా స్ట్రైట్ లైన్లో కావాలి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేస్తున్నా ఈ సెకండ్ మెథడ్లో వచ్చేటప్పటికి మన యాంకర్ పాయింట్స్ మూవ్ చేసుకోవచ్చు అండి ఇలాగ మనకి నచ్చినట్టుగా షేప్స్ అనేవి చేంజ్ చేయొచ్చు మనం క్లిక్ చేసిన చోట ఒక యాంకర్ పాయింట్ యాడ్ అవుద్ది ఈ యాంకర్ పాయింట్ని మనకి నచ్చినట్టుగా మూవ్ చేయొచ్చు ఇప్పుడు ఇది మనకి సెలక్షన్లో రావాలి అంటే ఎంటర్ ప్రెస్ చేస్తాం కంట్రోల్ కామా ఫోర్ గ్రౌండ్ కలర్ కంట్రోల్ జెడ్లని బ్యాక్ వస్తున్నా ఈ టూల్ తో మన ఇమేజ్ మీద కూడా అప్లై చేయొచ్చు ఈ ఇమేజ్ మీద అప్లై చేసేది లాస్ట్ లో చెప్తా ఇప్పుడు సెకండ్ టూల్ వచ్చేటప్పటికి సిజర్స్ సెలెక్ట్ టూల్ దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఐ ఈ టూల్ ఏంటంటే ఇది మనకి ఇమేజ్ మీద అయితే మీకు క్లియర్ గా అర్థం అవుద్ది అయినా నార్మల్ గా చూపిస్తున్నా ఇలా క్లిక్ చేయండి మనకు ఆటోమేటిక్ గా ఆర్టిక్ అయ్యే షేప్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి మనకి ఫ్రీ సెలెక్ట్ లో కానీ సిజర్ సెలెక్ట్ టూల్లో కానీ వన్ స్టెప్ బ్యాక్ రావాలి అంటే ఏం చేస్తున్నాం కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే వన్ స్టెప్ బ్యాక్ వస్తున్నాం కదా మన ఈ టూల్స్ యూజ్ చేసేటప్పుడు కంట్రోల్ జెడ్ యూజ్ చేయక్కర్లా మన కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ఉంటుంది కదా మీరు బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినా వన్ స్టెప్ బ్యాక్ వస్తారు ఇలా మనం బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి వన్ వన్ స్టెప్ చెప్పిన బ్యాక్ రావచ్చు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేస్తున్నా క్లోజ్ చేయండి ఇప్పుడు ఇది మనకి సెలక్షన్లో రావాలి అంటే ఎంటర్ కలర్ ఫిల్ చేసుకోవడమే కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా ఇంకా ఫైనల్ టూల్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఇమేజ్ మీద అప్లై చేయడమే ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ మీద ఇక్కడ ఉన్న టూల్స్ అనేవి అప్లై చేస్తా మన ఇమేజ్ తీసుకోవాలి అంటే షార్ట్ కట్ కంట్రోల్ ఓ లేదంటే ఫైల్లో ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి నాకు డెస్క్ టాప్ మీద ఇమేజెస్ ఉన్నాయి డెస్క్ టాప్ మీద ప్రభాస్ జేపీజీ అని ఉంది కదా ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా ఇమేజ్ నాకు సపరేట్ విండోలో వచ్చింది కదా ఫస్ట్ మనం ఫ్రీ సెలెక్ట్ టూల్ యూస్ చేద్దాం మన ఏ టూల్ మీద ఉండి ఎఫ్ ఫ్రెష్ చేయడం చేయడం ఫ్రీ సెలెక్ట్ టూల్ మీదకి వెళ్ళిపోతాం ఈ ఫ్రీ సెలెక్ట్ టూల్ తో మనం పర్ఫెక్ట్ గా ఇమేజ్ రిమూవ్ చేయడానికి కుదరదండి మనం రిమూవ్ చేయడానికి ఇక్కడ పాత్ టూల్ ఉంది కదా పెన్ టూల్ టైప్ లో యూజ్ అవుద్ది మనం ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఈ టూల్ యూస్ చేస్తాం ఈ ఫ్రీ సెలక్షన్ టూల్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే మనం ఏమైనా కొంచెం కొంచెం ప్లేసెస్ సెలక్షన్ యాడ్ చేయాలి అన్న రిమూవ్ చేయాలి అన్న యూజ్ అవుద్ది ఇది నేను థ్రాట్ టూల్ యూజ్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వచ్చుద్ది అసలు మామూలుగా ఈ టూల్తో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే చూడండి ఈ టూల్ తీసుకున్న మనం డ్రా చేయడమే ఇలా డ్రా చేసుకొని ఇందాక నేను టూ టూల్స్ ఒకే దాంట్లో యూజ్ చేయొచ్చు అన్నా కదా ఫస్ట్ ఏమో మన ఇలా పెన్సిల్తో ఒకే మీకు ఇక్కడ స్ట్రైట్ లైన్ కావాలనుకోండి మౌస్ బటన్ హోల్డ్ చేయకుండా రిలీజ్ చేయడమే ఇప్పుడు చూసుకున్నారంటే స్ట్రైట్ లైన్స్ వస్తాయి లేదు మళ్ళీ నాకు నార్మల్గా డ్రా చేసినట్టు కావాలి అంటే మళ్ళీ హోల్డ్ చేయడమే మళ్ళీ హోల్డ్ చేసి మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకోవడమే ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ కావాలి అంటే హోల్డ్ చేయకుండా రిలీజ్ చేసి డ్రా చేసుకోవడమే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేద్దాం క్లోజ్ చేసా ఇప్పుడు మనకి ఇది సెలక్షన్లో రావాలి అంటే ఎంటర్ ప్రెస్ చేయండి ఇది మనకి సెలక్షన్లో వచ్చింది ఇప్పుడు మన ఈ క్యారెక్టర్ వర్క్ వేరే దాంట్లోకి తెచ్చుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఓపెన్ చేస్తున్నా నాకు డెస్క్ టాప్ మీద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది ఓపెన్ చేసుకుంటున్నా నాకు సపరేట్ విండోలో వచ్చింది ఈ ప్రభాస్ ఉన్న విండోలోకి వెళ్ళి ఇక్కడ మీరు కంట్రోల్ సి అన్నారంటే కాపీ ఇట్ల గురించి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఈ కాపీ షార్ట్ కట్ కాకుండా బటన్ వైజ్ కింద కావాలి అంటే ఎడిట్లో కాపీ నెక్స్ట్ ఈ విండోలోకి వచ్చి కంట్రోల్ వి పేస్ట్ ఆప్షన్ మనకి ఎడిట్ లో కూడా ఉంటుంది ఎడిట్ లోకి వచ్చి పేస్ట్ అన్నా కూడా పేస్ట్ అవుద్ది ఇలా కంట్రోల్ వి అని పేస్ట్ చేసుకోవడం చేసుకోవడం ఇది మనకి ఫ్లోటింగ్ సెలక్షన్ కింద వచ్చది ఇది మనకు ఒక లేయర్ కింద చేంజ్ అవ్వాలి అంటే కింద మనకి న్యూ లేయర్ అని ఉంటుంది దీనిమే క్లిక్ చేయడం చేయడం ఇది ఒక లేయర్ కింద చేంజ్ అవుద్ది ఇప్పుడు మనం ఇది మూవ్ చేయాలి అంటే టూల్ తీసుకొని మనకి నచ్చినట్టుగా దీని పొజిషన్ సెట్ చేసుకోవచ్చు అలాగే మీకు ఒకవేళ సైజు పెరగాలి అన్న తగ్గించాలి అన్న ఇక్కడ మనకి సపరేట్ టూల్స్ ఉంటాయి ఇందులోకి వెళ్ళి సైజు పెంచడం తగ్గించడం చేయచ్చు ఈ టూల్స్ గురించి ఇంకా నేను చెప్పలేదు తర్వాత డీటెయిల్ గా చూద్దాం ఈ ఇమేజ్ కి మళ్ళీ మనం ఇక్కడ ఉన్న ఫ్రీ సెలెక్ట్ టూల్ యూస్ చేయాలి అన్న యూస్ చేయొచ్చు మళ్ళీ డ్రా చేసుకోవడమే ఇలా కాకుండా మనం పర్ఫెక్ట్ గా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇక్కడ పాత్స్ టూల్ ఉంటుంది ఇది మనకి పెన్ టూల్ టైప్ లో యూజ్ అవుద్ది ఈ టూల్ గురించి తర్వాత డీటెయిల్ చెప్తా అప్పుడు మనం పర్ఫెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు ఈ లేయర్ డిలీట్ చేసేస్తున్నా ఈ లేయర్ రైట్ క్లిక్ చేసి డిలీట్ లేయర్ నెక్స్ట్ మళ్ళీ ఈ విండోలోకి వస్తున్నా ఈ సెలక్షన్ పోవాలి కంట్రోల్ షిఫ్ట్ ఏ ఇప్పుడు ఇందులోనే మనకి సెకండ్ టూల్ ఉంది కదా ఈ టూల్ వచ్చేటప్పటికి సిజర్స్ సెలెక్ట్ టూల్ దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఐ సపోజ్ మీరు ఏ టూల్ మీద ఉన్న ఐ ప్రెస్ చేయడం చేయడం సిజర్స్ సెలెక్ట్ టూల్ మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఈ టూల్ వచ్చేటప్పటికి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న క్యారెక్టర్ తగ్గట్టుగా తీసుకుంటుందండి కొన్ని కొన్ని చోట్లయితే మిస్ అవుద్ది మనకి పర్ఫెక్ట్గా అయితే తీసుకోదు ఫస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసి క్యారెక్టర్ వరకు డ్రా చేసుకుంటాలండి మనం ఎప్పుడైనా ఇలా సెలెక్షన్ చేసేటప్పుడు మన ఇమేజ్ అనేది జూమ్లో ఉండాలి మన ఇమేజ్ జూమ్ చేయాలి అంటే కీబోర్డ్ లో షార్ట్ కట్ నేను ఆల్రెడీ చెప్పా కదా కీబోర్డ్ లో ప్లస్ ప్రెస్ చేశారంటే మనకి జూమ్ అవుద్ది మైనస్ అంటే జూమ్ అవుట్ ఇలా జూమ్ చేసుకున్నారు కదా ఇప్పుడు మన ఈ ఇమేజ్ ని మూవ్ చేయాలి అంటే కీబోర్డ్ లో స్పేస్ బార్ హోల్డ్ చేసి పట్టుకొని మనం మూవ్ చేసుకోవడమే మళ్ళీ యాడ్ చేసుకొని వెళ్తున్నా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తాను ఇది మనకి సెలక్షన్లోకి రావాలి అంటే కీబోర్డ్లో ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేయడం చేయడం సెలక్షన్లోకి వచ్చింది ఇందాక నేను యూజ్ చేశాను కదా కంట్రోల్ సి అంటే కాపీ అదే కంట్రోల్ ఎక్స్ అన్నారు అనుకోండి ఇక్కడ కట్ అయిపోద్ది మనకి నచ్చిన చోట పేస్ట్ చేసుకోవడమే మనం కంట్రోల్ సి అయినా యూస్ చేయొచ్చు కంట్రోల్ ఎక్స్ అయినా యూస్ చేయొచ్చు కంట్రోల్ సి నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి కంట్రోల్ బి నెక్స్ట్ ఈ లేయర్ మనకి నార్మల్గా రావాలి కదా దానికోసం న్యూ లేయర్ నెక్స్ట్ ఇందా మన సైజ్ పెంచినట్టుగా అలాగే పొజిషన్ చేంజ్ చేసినట్టుగా ఇందా మనం చేసినట్టుగా చేయొచ్చు మళ్ళీ లేయర్ డిలీట్ చేసేసిన సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ మళ్ళీ ఇమేజ్లోకి వెళ్తున్నాను నేను ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ రెక్టాంగులర్ సెలెక్ట్ టూల్ ఎలిప్స్ టూల్ గురించి చెప్పా ఎలా చెప్పా ఓన్లీ ఫోర్ గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసుకున్నట్టే చెప్పా అదే మన ఇమేజ్ రిమూవ్ అనుకోండి ఎలా చేయాలి అంటే రెక్టాంగులర్ టూల్ తీసుకున్నా మీకు ప్రభాస్ క్యారెక్టర్ ఎలా కావాలి సపోజ్ నాకు సగం వర్క్ కావాలనుకోండి ఇలా సగం వర్క్ డ్రా చేస్తా నాకు సెలక్షన్ ఈ సగం వరకు వచ్చింది ఎంటర్ ప్రెస్ చేశారంటే సెలక్షన్లోకి వచ్చుద్ది కంట్రోల్ ఎక్స్ అన్నారంటే అక్కడ వరకే కట్ అవుద్ది ఇమేజ్లోకి వస్తాం కంట్రోల్ వి అంటాం ఈ చిన్న బిట్ మనం తీసుకున్న రెక్టాంగులర్ బాక్స్ వరకు వచ్చుద్ది దీన్ని మళ్ళీ నార్మల్ లేయర్ అంటాం మనకు నచ్చినట్టుగా సైజెస్ అనేవి చేంజ్ చేస్తాం ఫోటోస్ పర్పస్ గా వచ్చేటప్పటికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ని క్రియేట్ చేయడానికి ఇలా ఫుల్ ఫోటో ఉన్న వాటిని ఆఫ్ ఫోటో చేసుకోవడానికి యూజ్ అవుద్ది కంట్రోల్ జెడ్ లని బ్యాక్ వస్తున్నా అక్కడ కూడా కంట్రోల్ జెడ్ అంటున్నాను అలాగే దీని కింద ఎలిప్ స్టూల్ ఎలిప్ స్టూల్ కూడా అంతే మనకి నచ్చినట్టుగా సర్కిల్ మూవ్ చేసుకొని దీని పొజిషన్ సెట్ చేసుకొని ఎంటర్ అన్నావు అంటే అక్కడ దాకా సెలక్షన్ కంట్రోల్ కంట్రోల్స్ మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మీదకి వచ్చి వి కంట్రోల్ జడ్లు బ్యాక్ వస్తున్నాం ఇంకా ఫైనల్ టూల్ వచ్చేటప్పటికి ఫోర్ గ్రౌండ్ సెలెక్ట్ టూల్ ఈ ఫోర్ గ్రౌండ్ సెలెక్ట్ టూల్తో కూడా మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు ఈ టూల్ మనకి అన్ని ఇమేజెస్కి సెట్ అవ్వదు కొన్ని ఇమేజెస్కి మనకి పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుద్ది కొన్ని ఇమేజెస్కి కుదరదు ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఇమేజ్ కూడా మనకి పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు మీకు అర్థం అవడం కోసమే నేను పర్ఫెక్ట్గా సెట్ అవ్వని ఇమేజ్ తీసుకున్నాను ఈ టూల్ అప్లై చేసి ఇంకా పైన ఉన్న టూ టూల్స్ కూడా ఇలాంటి టైంలో ఎలా యూస్ చేయాలి అన్నది చెప్తా అలాగే ఈ టూల్స్లో కింద మనకి ప్రాపర్టీస్ ఉంటాయి సపోజ్ నేను ఫ్రీ సెలెక్ట్ టూల్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కవర్ చేశాను రెక్టాంగులర్ టూల్ తీసుకున్నా ఉంటే సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అయ్యే ఆప్షన్స్ మనకి ఫ్రీ సెలెక్ట్ టూల్కి సిజర్ సెలెక్ట్ టూల్ కూడా ఉంటాయి ఇవి కూడా కవర్ చేస్తా పైన టూల్ యూజ్ చేస్తున్న ఫోర్ గ్రౌండ్ సెలెక్ట్ టూల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయంగానే ఇక్కడ ఆప్షన్లు వస్తాయి ఇక్కడ డ్రా ఫోర్ గ్రౌండ్ అని ఉంది కదా ఇది సెట్ చేసుకోండి స్ట్రోక్ విత్ కూడా రీసెట్ చేస్తున్నారు ఈ కూడా మనకి డ్రా చేసుకోవడానికి వచ్చింది మన క్యారెక్టర్ దగ్గరలో డ్రా చేయండి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేయండి క్లోజ్ చేసా నెక్స్ట్ కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయడం చేయడం మనకి ఇలాగా మనం ఎంటీగా వదిలిన స్పేస్ అంతా కనబడుద్ది డార్క్ ఉన్నది బ్యాక్గ్రౌండ్ మన డ్రా చేసింది లైట్ బ్లూలో కనబడుతుంది మీరు ఇక్కడ కలర్లు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు నేనైతే సేమ్ కలర్ ఉంచుతున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ డ్రా ఫోర్ గ్రౌండ్ కలర్ ఉండాలి మనకి ఫోర్ గ్రౌండ్ ఏంటి ఎల్లో కలర్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న స్ట్రోక్ విత్ అనేది పెంచుకోండి ఇలా పెంచడం పెంచడం సర్కిల్ పెరుగుద్ది అదే మీరు తగ్గించారనుకోండి సైజు తగ్గుద్ది మన అవసరానికి తగ్గట్టుగా ఇది సైజు పెంచడం తగ్గించడం చేస్తాం నేను వచ్చినప్పటికీ ఈ సైజులో పెట్టుకొని నా క్యారెక్టర్ వర్క్ డ్రా చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా డ్రా చేయకపోయిన పర్లా దగ్గరకు వచ్చేలాగా డ్రా చేయండి ఇంకా మధ్యలో ఉన్నదంతా మనకి నచ్చినట్టుగా డ్రా చేసేయడమే నేను ఫస్ట్ బోర్డర్లు డ్రా చేశాను మనం ఇలా డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఫస్ట్ బోర్డర్లు కవర్ చేశా మనకి బాడీ ఎంత వరకు అయిపోయింది నెక్స్ట్ ఫేస్ ఫేస్ కూడా జాగ్రత్తగా దగ్గరకు వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇలాగ మీకు కొంచెం బోర్డర్ దాటి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ డ్రా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటారు బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి రెడ్ ఇది వచ్చినప్పటికీ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్ అవుద్ది మనకు ఆటోమేటిక్గా మన ఎడిషనల్గా డ్రా చేసిందల్లా రిమూవ్ అయిపోద్ది చూసారు కదా మళ్ళీ నేను ఇక్కడ ఫోర్ గ్రౌండ్ పెట్టుకొని నాకు నచ్చినట్టుగా కరెక్ట్గా వచ్చేలాగా డ్రా చేసుకుంటా మన ఇలా బోర్డర్లు పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఏం డ్రా చేయక్కర్లా దగ్గరికి డ్రా చేస్తే సరిపోద్ది నేను ఇలా డ్రా చేసుకున్నా కదా నెక్స్ట్ ఇక్కడ ప్రీవ్యూ మాస్క్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి మీరు తీసుకున్నది హెచ్డి ఇమేజ్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది అదే నార్మల్ క్వాలిటీ ఇమేజ్ అయితే ఎం ప్రివ్యూ కనబడుద్ది ప్రివ్యూ మాస్క్ అంటున్నా చూసారు కదా మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఇలా అవద్ద్ది లైట్గా వైట్ కనబడుతుంది కదా ఇందులో మనకి టూ ఇంజన్స్ ఉంటాయండి నేను యూజ్ చేసిన ఇంజన్ వచ్చేటప్పటికి మ్యాటింగ్ లెవెన్ అదే మీరు మ్యాటింగ్ గ్లోబుల్ పెట్టారనుకోండి కొంచెం డిఫరెంట్గా ఈ టూ ఇంజన్స్లో కిందదే బాగుంటుంది మ్యాటింగ్ లెవెన్ పెట్టండి అలాగే కింద మనకి లెవెల్స్ యాక్టివ్ లెవెల్స్ ఉంటాయి ఈ చేంజ్ చేసి కొంచెం దానికన్నా బెటర్గా వచ్చేలాగా ట్రై చేయొచ్చు అలాగే యాక్టివ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను మనకి ఇలా వచ్చింది కదా ఓకే నాకు ఇలా వస్తే చాలు నాకు పర్ఫెక్ట్గా రాలా రాకపోయినా నేను ఇక్కడ ఉన్న మిగతా టూల్స్లో రిమూవ్ చేస్తాను అంటే సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేశారంటే మీకు సెలెక్షన్కి వస్తుంది ఇప్పుడు మీరు కంట్రోల్ సి అని కంట్రోల్ వి అన్నారంటే మీకు పర్ఫెక్ట్గా రాదు చుట్టూరు డిస్టబెన్స్ ఉంటుంది కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా మీకు మిగతా టూల్స్ గురించి కూడా ఒక ఐడియా రావడం కోసం పర్ఫెక్ట్గా వచ్చే ఇమేజ్ తీసుకోలేదు ఇప్పుడు మిగతా టూల్స్ యూస్ చేస్తా ఇక్కడ ఫ్రీ సెలెక్ట్ టూల్ ఉంది కదా ఈ టూల్ తీసుకోండి ఇక్కడ నాకు ఎడిషనల్గా ఉంది ఎడిషనల్గా ఉన్నది మైనస్ చేయాలి మైనస్ చేయాలి అంటే కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి సెకండ్ ఆప్షన్ ఏంటి యాడ్ మనం యాడ్ చేసుకోవాలి సపోజ్ నాకు ఈ సెలక్షన్ అనేది నా క్యారెక్టర్ లోపలికి వచ్చింది అనుకోండి బయటిది ఇంకా సగం పార్ట్ యాడ్ అవ్వాలి అంటే యాడ్ చేస్తాం నేను రెక్టాంగులర్ టూల్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను నెక్స్ట్ వచ్చేటప్పటికి సప్రాక్ట్ నాకు వచ్చేటప్పటికి సప్రాక్ట్ కావాలి సప్రాట్ టూల్ తీసుకొని జూమ్ చేసుకుంటున్నా కీబోర్డ్లో ప్లస్ సింబల్ స్పేస్ పార్క్ క్లిక్ చేయండి ఒకవేళ స్పేస్ పార్క్ పని చేయకపోతే మనకు స్క్రోల్ ఆప్షన్ ఉంటది స్క్రోల్ ద్వారా స్క్రోల్ చేయండి నేను మైనస్ చేస్తున్నా ఈ ఎడిషనల్ బిట్ నాకు అవసరం లేదు ఇలా డ్రా చేసుకొని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేసిన ఎంటర్ ప్రెస్ చేస్తున్నా అది నాకు సపరేట్ అయిపోయింది రిమూవ్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ నాకు ఎడిషనల్ గా యాడ్ అయింది ఇదంతా మళ్ళీ సపరేట్ చేయాలి మళ్ళీ నేను సపరేట్ చేస్తున్నా జాగ్రత్తగా మన క్యారెక్టర్ దగ్గర దాకా డ్రా చేసుకొని సబ్ట్రాక్ట్ చేసేయండి ఎంటర్ కీబోర్డ్ లో స్పేస్ బార్ హోల్డ్ చేసి పట్టుకొని మనం మూవ్ చేసుకోవడమే కూడా సబ్ట్రాక్ట్ అవ్వాలి ఎంటర్ సబ్ట్రాక్ట్ అయింది నెక్స్ట్ మళ్ళీ కిందకి ఇక్కడ కొంచెం గా వచ్చింది ఇది కూడా సబ్ట్రాక్ట్ ఎంటర్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నదంతా సబ్ట్రాక్ట్ చేసేయండి ఎంటర్ అదే మీరు సపరేట్ కాకుండా యాడ్ అన్నారు అనుకోండి మనకి యాడ్ అవుద్ది సపోజ్ నేను ఇలాగా సర్కిల్ తీసుకొని డ్రా చేసి ఎంటర్ అన్నానంటే నాకు ఈ బిట్ కూడా సెలక్షన్లోకి వచ్చింది కంట్రోల్ జెడ్ అన్నా మన ఫేస్ లోపలికి వస్తే ఇలాగ మన ఫేస్ వర్క్ డ్రా చేసుకొని యాడ్ చేసుకుంటాం సపరేట్ అంటే మన క్యారెక్టర్ దాటి బయటికి వెళ్ళిన దాన్ని సపరేట్ చేస్తాం కంట్రోల్ జెడ్ అన్నా నాకైతే సపరేటే ఎక్కువ ఉంది సపరేటే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంటర్ మళ్ళీ ఇక్కడ నుంచి మైనస్ అవ్వాలి ఇదంతా మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఈ టూల్స్ మీద గ్రిప్ రావాలంటే ప్రాక్టీస్ చేయాల్సిందే ఇలా డ్రా చేసి మళ్ళీ సబ్ట్రాక్ట్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఎడిషనల్గా ఉంది ఇదంతా సబ్ట్రాక్ట్ ఇక్కడ నాకు కొంచెం లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను యాడ్ చేయాలి అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ యాడ్ పెట్టుకుంటారు ఈ ఫ్యాంట్ బయట బోర్డర్ కూడా డ్రా చేసి లోపల యాడ్ చేశారంటే బయట ఉన్నది యాడ్ అవుద్ది నెక్స్ట్ ఇటు ఇది కూడా యాడ్ చేస్తున్నా ఇలా మనకి డ్రా చేయడం రావాలి డ్రా చేయడం వస్తే ఇలా డ్రా చేసి ఈజీగా యాడ్ చేయొచ్చు అంటారు యాడ్ అయింది సెలెక్షన్ మీరు జూమ్ చేసుకొని సెలెక్షన్ చేశారంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు సపరేట్ తీసుకొని కొంచెం ఇలాగ బయటకు వచ్చిందల్లా రిమూవ్ చేసేయచ్చు ఎంటర్ నాకైతే సెలక్షన్ ఎలా సరిపోద్ది ఇప్పుడు మైనస్ చేసి వేరే దాంట్లోకి ఈ క్యారెక్టర్ తీసుకెళ్దాం కంట్రోల్ సి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీదకి వచ్చి కంట్రోల్ బి ఇది నాకు నార్మల్గా ఇమేజ్ కింద రావాలి న్యూ లేయర్ ఇప్పుడు మూడు టూల్ తీసుకొని మీకు నచ్చిన పొజిషన్లో సెట్ చేసుకుంటారు అలాగే మీరు ఇమేజ్ సైజ్ పెంచడం తగ్గించడం ఇదంతా ఇక్కడ ఉన్న టూల్స్ ద్వారా చేయొచ్చు ఈ ఫ్రీ సెలెక్ట్ టూల్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఆప్షన్లు అయితే ఉన్నాయో మనకి సిజర్ సెలెక్ట్ టూల్లో కూడా ఏ ఆప్షన్లు ఉంటాయండి ఫెదర్ ఎడ్జెస్ అంటే నేను ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పా కదా ఈ ఫెదర్ ఆప్షన్స్ మనకి ఈ టూల్లోనే కాదు ఫ్రీ సెలెక్ట్ టూల్లో కూడా ఉంటుంది సపోజ్ నేను ఇలా డ్రా చేసి కలర్ అప్లై చేస్తే ఏమవుతుంది ఎంటర్ ప్రెస్ చేస్తున్న కంట్రోల్ కామా నార్మల్గా కలర్ అప్లై అవుతుంది అదే మీరు ఈ ఫెదరేజెస్ పెట్టి ఇక్కడ ఉన్న రేడియస్ ఇంక్రీజ్ అనుకోండి ఒక ఎయిటీ ఇచ్చా ఇప్పుడు మళ్ళీ డ్రా చేస్తున్న ఎంటర్ కలర్ అప్లై చేస్తున్నా కంట్రోల్ కామా మనకి ఫెదర్ అప్లై అవుద్ది అదే ఆప్షన్ మనకి ఈ టూల్ లో కూడా ఉంటది ఇక్కడ మనకి ఫెదర్ ఫెదరైజెస్ వీటికి మనకి షార్ట్ కట్లు కూడా ఉన్నాయి నేను రెక్టాంగులర్ టూల్ చెప్పినప్పుడు వీటి షార్ట్ కట్లు కూడా డీటెయిల్ గా చెప్పాను ఈ క్లాస్ వచ్చేటప్పటికి ఫోర్త్ క్లాస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో గింప్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది అక్కడ క్లిక్ చేసి మీరు క్లాసెస్ ఫస్ట్ నుంచి చూడవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం